జాంబీ మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోను జాక్ స్నైడర్ తీసిన మూవీకి ఉండే ఆ క్రేజ్ వేరు. ఎప్పుడు 2004 లో డాన్ ఆఫ్ ద డెడ్ మూవీని డైరెక్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆర్మీ ఆఫ్ ద డెడ్ మూవీని తీయాలి అని అనుకుంటూనే ఉన్నారు జాక్ స్నైడర్. అందుకేనేమో ఆర్మీ ఆఫ్ ద డెడ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఓ దుమ్ము రేపుతుంది, టాప్ ట్రెండింగ్ లో నడుస్తుంది. మరి ఆ సినిమా స్టోరీ ఏంటి తెలుసుకుందాం పదండి. మూవీ స్టార్ట్ కాగానే యుఎస్ మిలిటరీ ఓ షిప్మేట్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కొత్తగా లాస్ వేగస్ లో పెళ్లి చేసుకుని ఓ భార్య భర్తలు ఆపోజిట్ రూట్ లో వస్తూ ఉంటారు. ఆ షిప్మెంట్ వీళ్ళ కార్ రెండు కొలైడ్ అయిపోతాయి. అందులోంచి సడన్ గా ఓ జాంబీ బయటపడుతుంది. ఆ షిప్మెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేసిన సోల్జర్స్ అందరినీ కొరికి చంపేస్తుంది ఆ జాంబీ. జాంబీ చేతిలో చనిపోయిన వాళ్ళందరూ తిరిగి జాంబీస్ గా మారిపోతారు. ఈ జాంబీస్ అన్ని లాస్ వేగస్ సిటీకి వెళ్లి అక్కడ ఆల్మోస్ట్ సిటీ పాపులేషన్ ని ఇన్ఫెక్ట్ చేసేస్తాయి. యుఎస్ మిలిటరీ దిగి జాంబీస్ ని చంపేయాలి అని ట్రై చేస్తుంది, కానీ ఆ ఆపరేషన్ అట్ట ఫ్లాప్ అయిపోతుంది. కొంతమంది మర్సనరీస్ మాత్రం ప్రాణాలతో లాస్ వేగస్ నుండి బయటపడగలుగుతారు. అందులో ఒకడే మన హీరో స్కాట్. స్కాట్ భార్య కూడా జాంబీలా మారిపోతే అతని చేతులతోనే అతని భార్యను చంపేస్తాడు స్కాట్. అది కల్లారా చూస్తుంది అతని కూతురు కేట్. అప్పటి నుండి స్కాట్ కి అతని కూతురు కేట్ కి పెద్దగా రిలేషన్స్ ఉండవు. స్కాట్ వేరే సిటీకి వచ్చి ఓ హోటల్ లో షెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. కేట్ మాత్రం వేగస్ క్వారంటైన్ క్యాంప్ లో ఓ వాలంటీర్ గా పనిచేస్తుంది. అక్కడే ప్రజలు జాంబీస్ గా ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా అని కనుక్కొని బయటకు వదులుతూ ఉంటారు. వేగస్ సిటీకి మిగతా సిటీస్ కి ఎటువంటి సంబంధము లేకుండా ఆ ప్లేస్ మొత్తాన్ని కంప్లీట్ క్వారంటైన్ గా మార్చేస్తుంది యుఎస్ గవర్నమెంట్. కానీ ఇన్ని రోజులు గడిచిన ఆ వైరస్ అనేది ఎండే కాదు, జాంబీస్ పెరిగిపోతూనే ఉంటారు. అందుకే లాస్ వేగస్ సిటీని ఓ న్యూక్లియర్ బాంబు వేసి కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసిన అనుకుంటుంది. దాంతో జాంబీస్ అన్ని చనిపోతాయి అన్నది యుఎస్ గవర్నమెంట్ ప్లాన్. ఆ టైమ్ లోనే స్కాట్ ని బ్లైత్ తనాకా అనే ఓ క్యాసినో ఓనర్ కన్సల్ట్ అవుతాడు. వేగాస్ ని న్యూక్లియర్ బాంబ్ తో పీల్చేక ముందే అతని క్యాసినోలో ఉన్న $200 మిలియన్ ని కొట్టేసుకుని తీసుకురమ్మంటాడు. అలా తీసుకువస్తే అందులో 1/4 మనీ అయిన $50 మిలియన్ ని స్కాట్ కి ఇస్తాను అని ఆఫర్ కూడా ఇస్తాడు. స్కాట్ ఇలా అయినా ఓసారి తన కూతుర్ని కలుసుకోవచ్చు అని ఆ ఆఫర్ కి ఒప్పుకుంటాడు. వేగాస్ కి వెళ్లి రావడానికి ఓ టీమ్ ని రెడీ చేసుకుంటాడు. ఫస్ట్ స్కాట్ పాత మర్సనరీ ఫ్రెండ్స్ అయిన మారియా వాండ్ రోహిణి కన్సల్ట్ అవుతారు. ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కాబట్టి తనక ఇచ్చే $50 మిలియన్ లో ముగ్గురు $15 మిలియన్ ని సమానంగా పంచుకోవాలి అనుకుంటారు. ఆ క్యాసినో పైనే ఓ హెలికాప్టర్ ఉంటుంది. ఒకసారి మనీ మొత్తం కలెక్ట్ చేసుకోగానే ఆ హెలికాప్టర్ లో ఎక్కి ఈజీగా తిరిగి రావచ్చు, కానీ దాన్ని డ్రైవ్ చేయడానికి వాళ్ళకు పైలట్ కావాలి. అందుకోసం $2 మిలియన్ ఆఫర్ ఇచ్చి మారియానా అనే ఓ పైలట్ ని వాళ్ళ టీమ్ లోకి తీసుకుంటారు. జాంబీస్ నుండి బయటపడి సేఫ్ గా తిరిగి రావాలి అంటే వాళ్ళకి షార్ప్ షూటర్స్ కావాలి. అందుకోసం మైకి అతని అసిస్టెంట్ చాంబర్స్ ని కూడా జాయిన్ చేసుకుంటారు. క్యాసినోలో ఉన్న లాకర్ ని ఓపెన్ చేయాలి అంటే ఓ సేఫ్ క్రాకర్ కావాలి. అందుకోసం డీటర్ ని తీసుకుంటారు. ఫైనల్ గా క్యాసినోకి ఎంటర్ కావాలి అంటే దాని యాక్సెస్ ఉండాలి. అందుకోసం తనక అసిస్టెంట్ మార్టిన్ కూడా వీళ్ళతో కలిసి బయలుదేరతారు. ప్లాన్ చాలా సింపుల్, క్వారంటైన్ క్యాంప్ నుండి బై రోడ్ వేగస్ లోపలికి వెళ్ళాలి. అడ్డొచ్చిన జాంబీస్ అన్నిటిని వాటి తల్లో కాల్చి చంపేయాలి. క్యాసినో లోపలికి వెళ్లి సేఫ్ ని క్రాక్ చేసి మనీ మొత్తం లోడ్ చేసుకుని క్యాసినో పైన హెలికాప్టర్ ఎక్కి వచ్చేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. అనుకున్నట్టే క్వారంటైన్ సెంటర్ కి వెళ్తారు అందరూ. అక్కడ వేగస్ సిటీ ప్లస్ జాంబీ టెక్నిక్స్ తెలిసిన లిల్లీ అక్క కయోటేని కేట్ ద్వారా కలుసుకుంటారు స్కాట్ అండ్ టీమ్. లిల్లీకి వేగస్ సిటీ మొత్తం తెలుసు. ఎవరినైనా ఆఫీసర్స్ కళ్ళలో పడకుండా వేగస్ సిటీలోకి ఆమె పంపగలదు. అలానే గీత అనే ఓ సింగిల్ మదర్ ని వేగస్ సిటీలోకి పంపిస్తుంది లిల్లీ. ఈ విషయం కేట్ కి తెలియగానే గీతని ఎలాగైనా వేగస్ నుండి కాపాడి తీసుకురావాలి అని తండ్రితో పాటు వేగస్ సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది కేట్. వీళ్ళతో పాటు లిల్లీ అక్కడి క్వారంటైన్ సెక్యూరిటీ గార్డ్ ని కమ్మింగ్స్ ని కూడా రిక్రూట్ చేసుకుని ఆమెతో తీసుకువెళ్తుంది. ఓసారి వేగస్ సిటీలోకి ఎంటర్ కాగానే వాలంటైన్ అనే జాంబీ టైగర్ వాళ్ళకి ఎదురవుతుంది. ఆ టైగర్ ఆ ప్లేస్ ని గార్డ్ చేస్తూ ఉంటుంది. ఓసారి టైగర్ వెళ్లిపోగానే లిల్లీ సెక్యూరిటీ గార్డ్ ని కాల్లో కాల్చి అతని కట్టి అక్కడ పడేస్తుంది. యాక్చువల్ గా అక్కడ 2 types ఆఫ్ జాంబీస్ ఉంటాయి. ఒకటి షాంబ్లర్స్, వాటికి ఆలోచన శక్తి ఉండదు. ఇంకొకటి ఆల్ఫాస్, అవి ఓ ఇంటెలిజెంట్ గ్రూప్ ఆఫ్ జాంబీస్, చాలా ఫాస్ట్ అండ్ డేంజరస్. ఓ రకంగా వేగస్ వాటి కింగ్డమ్, దాన్ని వాళ్ళే రూల్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ సుప్రీమసీని ఒప్పుకొని వాళ్ళకి ఓ ప్రాణాన్ని సాక్రిఫైస్ గా ఇస్తే లోపలికి
వారు వచ్చినా వాళ్ళు అడ్డు చెప్పరు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ని సాక్రిఫైస్ గా ఇచ్చి సేఫ్ గా లోపలికి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తుంది లిలీ. ఓ సారీ, గన్ షాట్ వినబడగానే ఆల్ఫా జాంబీ క్వీన్ అక్కడికి వచ్చేస్తుంది. లిలీ ఇచ్చిన ఆఫరింగ్ ని తీసుకుని వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఇస్తుంది. ఆ తర్వాత కమింగ్ ని ఒలింపిక్స్ క్యాసినోకి తీసుకువెళ్తుంది. అక్కడ ఆల్ఫా లీడర్ జ్యూస్ అతన్ని ఇన్ఫెక్ట్ చేస్తాడు. ఈ జ్యూసే జాంబీ ఇన్ఫెక్షన్ కి కారకుడు. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ నుండి తప్పించుకుంది కూడా ఈ జ్యూసే. జ్యూస్ ఎవరినైనా ఇన్ఫెక్ట్ చేస్తే వాళ్ళు ఆల్ఫా జాంబీస్ గా మారిపోతారు. మోస్ట్ డేంజరస్ జాంబీస్ అన్నమాట. వాళ్ళు సొంతంగా ఆలోచించుకోగలరు. మిగతా జాంబీస్ ఇన్ఫెక్ట్ చేస్తే వాళ్ళు నార్మల్ జాంబీస్ అంటే షాంబ్లర్స్ గా మారిపోతారు. వాటికి ఆలోచన శక్తి ఉండదు. ఆల్ఫా జాంబీస్ సేఫ్ పాసేజ్ ఇచ్చిన స్ట్రీట్స్ మీద ఓపెన్ గా వెళ్ళడం లిల్లీకి ఇష్టం ఉండదు. ఇండోర్స్ లో బిల్డింగ్స్ లోపల నుండి వెళ్ళాలి అని ట్రై చేస్తుంది. అలా హైబర్నేటింగ్ జాంబీస్ ఉన్న ఓ బిల్డింగ్ లోకి వెళ్తారు అందరూ. ఆ జాంబీస్ అక్కడ డీప్ స్లీప్ లో ఉంటాయి. వారిని డిస్టర్బ్ చేయకపోతే అవి వీళ్ళని ఏమీ చేయవు. స్కాట్ ఆ జాంబీస్ మధ్యలోంచి వెళ్ళడానికి ఓ రూట్ ని క్రియేట్ చేస్తాడు. మిగతా వాళ్ళు అతన్ని ఈజీగా ఫాలో అయి రావడానికి గ్లో స్టిక్స్ ని వేసుకుంటూ వెళ్తాడు. ఆ గ్రూప్ లోనే షార్ప్ షూటర్ అయిన చాంబర్స్ ఉంటుంది. ఆమెకి తనక అసిస్టెంట్ మార్టిన్ మీద స్టార్టింగ్ నుంచి డౌట్ ఉంటుంది. అతను ఈ మనీ కాకుండా ఇంకేదో ఇంటెన్షన్ తోటి అక్కడికి వచ్చాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది చాంబర్స్. ఓసారి క్యాసినోకి వెళ్లిన తర్వాత అతని మోటివ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది కూడా. అప్పటి వరకు అతని మీదే ఒక కన్నేసి ఉంటుంది. చాంబర్స్ ఇలానే చేస్తే అతని మీద అందరికి డౌట్ వస్తుంది అని ఫీల్ అవుతాడు మార్టిన్. ఆమెని ఎలాగైనా వదిలించుకోవాలి అని ఆ గ్లో స్టిక్స్ లో ఒక దాన్ని ఆపోజిట్ రూట్ లో పడేస్తారు. వాటిని ఫాలో అవుతూ ఆపోజిట్ రూట్ లోకి వెళ్లి పోతుంది చాంబర్స్. అలా వెళ్తూ ఆమెకి తెలియకుండానే ఆ జాంబీస్ ని నిద్ర నుంచి లేపేస్తుంది. ఓసారి నిద్ర నుంచి లేవగానే ఆ జాంబీస్ అన్ని కలిసి చాంబర్స్ మీద అటాక్ చేస్తాయి. వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేసినా చాంబర్స్ మాత్రం వాళ్ళని గెలవలేకపోతుంది. ఆమె ఫైట్ ఆ బిల్డింగ్ లో ఉన్న మిగతా జాంబీస్ ని కూడా నిద్ర లేపుతుంది. స్కాట్ అండ్ టీమ్ ని అవి అటాక్ చేస్తాయి. జాంబీస్ అన్ని వచ్చి మీద పడ్డా చాంబర్స్ ని కాపాడే ఆలోచన ఉండదు మార్టిన్ కి. ఈ టైమ్ లో కూడా చాంబర్స్ ని ఓ రూమ్ లో వేసి లాక్ చేసి సైలెంట్ గా వచ్చేస్తాడు మార్టిన్. జాంబీస్ అన్ని చాంబర్స్ మీద అటాక్ చేసి ఆమెని ఇన్ఫెక్ట్ చేసేస్తాయి. చేసేది లేక చాంబర్స్ దగ్గర ఉన్న గ్యాస్ ట్యాంక్ ని షూట్ చేస్తాడు మైకే. అలా చాంబర్స్ తో పాటు అక్కడ ఉన్న మిగతా జాంబీస్ కూడా పేలిపోతాయి. ఓసారి బ్లాక్ క్యాసినోకి ఎంటర్ కాగానే స్కాట్ అండ్ టీమ్ కి అక్కడ క్యాసినో లాకర్ కి సంబంధించిన మరో బ్లూ ప్రింట్ కనబడుతుంది. సేమ్ అలాంటి బ్లూ ప్రింట్ స్కాట్ కి కూడా ఒకటి ఇస్తారు తనక. అంటే స్కాట్ కంటే ముందు ఓ టీమ్ ని ఆల్రెడీ వేగాస్ కి పంపుంటాడు. వాళ్ళు ఫెయిల్ అయ్యి చనిపోయేసరికి ఈసారి స్కాట్ ని కన్సల్ట్ అవుతారు తనక. ఆ తర్వాత స్కాట్ అండ్ టీమ్ పనిలో పడిపోతారు. మారియానా వెళ్లి హెలికాప్టర్ ని సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. స్కాట్ కేట్ వెళ్లి జనరేటర్ లో ఫ్యూయల్ పోసి క్యాసినో పవర్ ని ఆన్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా రోజుల తర్వాత తండ్రి కూతుర్లు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. తల్లిని చంపిన అందుకే కేట్ తనతో మాట్లాడట్లేదు అన్న ఫీలింగ్ లో ఉంటాడు స్కాట్. కానీ కేట్ ఆ విషయంలో అసలు తండ్రిని తప్పు పట్టనే పట్టదు. తల్లి జాంబీగా మారింది కాబట్టి ఆమెని చంపేశాడు అనుకుంటుంది. కానీ తల్లి చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా స్కాట్ కూతుర్ని ఓదార్చడు, కన్సోల్ చేయడు, ఆమెకి అండగా ఉండడు. అందుకే కూతురికి తండ్రి అంటే కోపం. ఇవన్నీ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఓసారి పవర్ ఆన్ కాగానే డీటో మైకే వాండ్రోహే క్యాసినో సేఫ్ దగ్గరికి వెళ్తారు. ఆ సేఫ్ దగ్గరికి చేరాలి అంటే 3 ట్రాప్స్ ఉంటాయి. వాటిని పాస్ కావాలంటే ఎవరో ఒకరు దాన్ని ట్రిగర్ చేయాలి. అందుకోసం ఓ జాంబీని తీసుకువస్తాడు వాండ్రోహే. ఆ జాంబీ 1st ట్రాప్ ని పాస్ కాగానే దాన్ని వచ్చి ఆరోస్ కుచ్చుకుంటాయి. ఇక 2nd ట్రాప్ ని పాస్ కాగానే గోడలోంచి గన్స్ వచ్చి దాన్ని షూట్ చేసేస్తాయి. ఇక 3rd and final trap లో 2 డోర్స్ కొలైడ్ అయ్యి మధ్యలో చితికిపోతుంది జాంబీ. 3 ట్రాప్స్ క్లియర్ అయ్యేసరికి డీటో సేఫ్ ఓపెన్ చేసే పనులు పడతారు. మీన్వైల్ మార్టిన్ లిలీ ఆ క్యాసినోకి కాపలాగా ఉంటాము అని బయటకు వస్తారు. కానీ వాళ్ళ మోటివ్ వేరే ఉంటుంది. మార్టిన్ కి కాస్త జాంబీ బ్లడ్ కావాలి. జాంబీని లూర్ చేయమని లిలీతో డీల్ చేసుకుని బయటకు వస్తాడు మార్టిన్. లిలీ కూడా అలానే చేస్తుంది. బుల్లెట్ సౌండ్ వినబడగానే మళ్ళీ ఆఫరింగ్ ఇస్తారేమో అని 1st వచ్చిన ఆల్ఫా క్వీన్ మళ్ళీ వస్తుంది. కానీ ఈసారి ఆ క్వీన్ ని కట్టేసి ఆమె తల నరికి ఆ తలని తన బ్యాగ్ లో వేసేసుకుంటాడు మార్టిన్. యాక్చువల్ గా తనకకి ఆ మనీ అవసరమే లేదు. అతనికి కావాల్సింది ఈ జాంబీ హెడ్. ఆ జాంబీ హెడ్ ని యూజ్ చేసి 1000 జాంబీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా ఓ పెద్ద జాంబీ ఆర్మీనే తయారు చేయాలి అనుకుంటారు తనక అండ్ యుఎస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. ఈ జాంబీ తల కోసమే వెహికల్స్ కి ఎంటర్ అవుతారు. కానీ కవరప్ మాత్రం క్యాసినోలో ఉన్న మనీ అని చెప్తారు. స్కాట్ ని యూజ్ చేసుకుని వెహికల్స్ లోకి ఎంటర్ కాగానే తనకకి కావాల్సిన హెడ్ ని కలెక్ట్ చేసేసుకుంటాడు మార్టిన్. ఓసారి క్వీన్ ని చంపగానే ఆమె ఏడుపు ఆల్ఫా కింగ్
అయిన జ్యూస్ కి వినబడుతుంది. అతను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసరికి తల లేని క్వీన్ కనబడుతుంది జ్యూస్ కి. యాక్చువల్ గా క్వీన్ అప్పుడు ప్రెగ్నెంట్. ఆమె కడుపులో ఒక చిన్న జాంబీ పెరుగుతూ ఉంటుంది. మార్టిన్ క్వీన్ తో పాటు పుట్టబోయే బిడ్డను కూడా చంపేస్తాడు. తన బిడ్డ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు జ్యూస్. అందుకే ఆల్ఫా ఆర్మీ మొత్తాన్ని తీసుకుని బ్లైక్ క్యాసినో మీద అటాక్ చేయడానికి బయలుదేరుతారు. మెయిన్ వైల్ యుఎస్ గవర్నమెంట్ కూడా వేగస్ ని పేల్ చేయాలి అని డిసైడ్ అయిపోతుంది. అంతేకాదు న్యూక్లియర్ అటాక్ ని వన్ డే ప్రీపోన్ చేస్తుంది. అంటే స్కాట్ అండ్ టీమ్ కి మరో 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఈ లోపల సేఫ్ ని ఓపెన్ చేసి మనీని లోడ్ చేసుకుని హెలికాప్టర్ లో వేగస్ దాటి బయటపడాలి. లేకపోతే స్కాట్ అండ్ టీమ్ మొత్తం ఆ మట్టిలోనే కలిసిపోతారు. వాళ్ళు అనుకున్నట్టే ఓ హాఫ్ అన్ అవర్ లో డీటో సేఫ్ ని ఈజీగా ఓపెన్ చేయగలుగుతాడు. కానీ ఈ లోపల గీతాన్ని కాపాడడానికి బ్లైక్ కసినో నుండి బయటపడిపోతుంది కేట్. ఈ విషయం అర్థం కాకనే ఇక కేట్ ని వెతకడానికి బయలుదేరాలి అనుకుంటారు స్కాట్ మారియా. కానీ అప్పటికే బ్లైక్ క్యాసినో మీద అటాక్ చేస్తారు ఆల్ఫా ఆర్మీ. డైరెక్ట్ గా వచ్చి ఫస్ట్ మారియానే చంపేస్తారు. ఇక్కడ జరిగే ఫైట్ చాలా వండర్ఫుల్ గా ఉంది. ఆ టెన్షన్, ఆ ఫైట్ కొరియోగ్రఫీ మీకు గూస్ బంప్స్ ఇస్తుంది. ఓసారి ఆల్ఫా ఆర్మీ అటాక్ చేయగానే స్కాట్ అండ్ టీమ్ ని ఆ క్యాసినోలో లాక్ చేసి జాంబీ క్వీన్ హెడ్ తీసుకుని మార్టిన్ ఎస్కేప్ అయిపోతాడు. కానీ బయటకు రాగానే వాలెంటీన్ అంటే జాంబీ టైగర్ మార్టిన్ ని అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. డీటో వాండరోహే ఆ సేఫ్ లోనే ఆల్ఫా కింగ్ జ్యూస్ తో ఫైట్ చేస్తారు. డీటో వాండరోహే ని కాపాడడం కోసం అతని సేఫ్ లో పడేసి జ్యూస్ చేతిలో చనిపోతారు. స్కాట్, లిల్లీ, మైకే ముగ్గురు జాంబీస్ ని చంపి పారిపోవాలి అని ట్రై చేస్తారు. కానీ మైకే జాంబీస్ చేతిలో ఇరుక్కుపోతారు. అంతేకాదు అతను ఇన్ఫెక్ట్ కూడా అవుతారు. అక్కడ నుంచి స్కాట్ ని, లిల్లీ ని కాపాడడం కోసం తనతో పాటు అక్కడ ఉన్న జాంబీస్ ని కూడా గ్రెనేడ్స్ తో పేల్చి చంపేస్తాడు మైకే. ఫైనల్ గా స్కాట్, లిల్లీ ఇద్దరు హెలికాప్టర్ ఉన్న రూఫ్ వరకు చేరగలుగుతారు. కానీ అప్పటి వరకు హెలికాప్టర్ రెడీయే కాదు. ఇంతలోపు అక్కడికి కింగ్ జ్యూస్ వచ్చేస్తాడు. యాక్చువల్ గా లిల్లీ మార్టిన్ దగ్గర నుండి ఆ క్వీన్ తలని కొట్టేస్తుంది. ఆ ప్లేస్ లో క్యాష్ కౌంటింగ్ మెషిన్ ని పెడుతుంది. ఇప్పుడు ఆ క్వీన్ తలని చూపించే జ్యూస్ ని ఆపి అక్కడి నుంచి సేఫ్ గా స్కాట్ ని తప్పించాలి అని ట్రై చేస్తుంది. ఈ లోపల మారియానా హెలికాప్టర్ ని కూడా రెడీ చేసేసరికి స్కాట్ ఆ హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోతారు. స్కాట్ మిస్ కాగానే కోపంలో లిల్లీని చంపేస్తాడు జ్యూస్. లిల్లీ కూడా క్వీన్ తలని పైనుంచి కింద పడేస్తుంది. ఆ తల పీసెస్ పీసెస్ అయిపోతుంది. అలా లిల్లీ కూడా చనిపోతుంది. అక్కడి నుండి కేట్ కోసం ఒలింపిక్స్ క్యాసినోకి వెళ్తాడు స్కాట్. ఒలింపిక్స్ క్యాసినోలో ఇంకా గీత బ్రతికే ఉంటుంది. గీతాని తీసుకుని అక్కడి నుంచి బయటపడాలి అని ట్రై చేస్తుంది కేట్. కానీ వాళ్ళని జాంబీలా మారిన సెక్యూరిటీ గార్డ్ అటాక్ చేస్తాడు. అతన్ని చంపి పారిపోదాము అనుకునేసరికి అక్కడికి కింగ్ జ్యూస్ కూడా వచ్చేస్తాడు. కేట్ ని జ్యూస్ అటాక్ చేద్దాం అని వచ్చే ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి స్కాట్ వచ్చి కేట్ ని కాపాడి ఆమెని బయటకు తీసుకువెళ్ళిపోతారు. కానీ పైకి వెళ్లి చూసేసరికి అక్కడ హెలికాప్టర్ ఉండదు. మారియానా ఇక నన్ను మోసం చేసేసింది, ఇక మా పని అయిపోయింది అని ఫీల్ అవుతున్న టైంలోనే మళ్ళీ హెలికాప్టర్ తో తిరిగి వస్తుంది మారియానా. కానీ అప్పటికి జ్యూస్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఫ్లై అవుతున్న హెలికాప్టర్ మీదకి దూకి లోపలికి వెళ్లి స్కాట్ ని చంపేయాలి అని ట్రై చేస్తాడు. హెలికాప్టర్ లోపల జ్యూస్ కి స్కాట్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో స్కాట్ ని జ్యూస్ కొరికేస్తాడు. ఫైనల్ గా స్కాట్ అతని మీద ఓవర్ పవర్ అయ్యి జ్యూస్ ని చంపేస్తాడు. అదే టైంలో వేగస్ మీద న్యూక్లియర్ అటాక్ జరుగుతుంది. వేగస్ సిటీ నుండి వీళ్ళు ఆల్మోస్ట్ బయటపడ్డా ఆ బాంబింగ్ ఎఫెక్ట్ తో హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పి కూలి కింద పడిపోతుంది. అలా మారియానా, గీత కూడా చనిపోతారు. స్కాట్ తన దగ్గరున్న కాస్త మనీని కేట్ కి ఇచ్చి వారితో గీత పిల్లల్ని ఆ క్యాంప్ నుండి మార్చమని, కేట్ ని తన లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయమని చెప్తాడు. జ్యూస్ స్కాట్ ని కొరికాడు కాబట్టి అతను ఇన్ఫెక్ట్ అయిపోతాడు. అతను జాంబీలా మారక ముందే కేట్ తనని చంపేస్తుంది. ఇక ఫైనల్ గా వాండరోహే క్యాసినోలో ఉన్న డబ్బంతా తీసుకుని ఆ వాల్ట్ నుండి బయటపడతాడు. ఓ ప్రైవేట్ జెట్ ని రెంట్ కి తీసుకుని మెక్సికోకి బయలుదేరుతాడు. కానీ మధ్యలో వాండరోహే చాలా సిక్ అయిపోతాడు. చూసుకుంటే అతన్ని కూడా ఓ జాంబీ ఇన్ఫెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు వాండరోహే కూడా జాంబీలా మారబోతున్నాడు అన్నమాట. సో ద స్టోరీ కంటిన్యూస్. ఇది ఆర్మీ ఆఫ్ ద డెడ్ మూవీ స్టోరీ. మూవీ బాగుంది. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది. ఆ ఫైట్ నిజంగా ఎక్సలెంట్. కానీ ఈ మూవీ చాలా లెంతిగా ఉంది, నియర్లీ 2.5 అవర్స్. ప్లస్ గోర్ ఎలిమెంట్స్ అండ్ బ్లడ్ షెడ్ చాలా ఎక్కువ. ఇవి భరించగలిగితే ఈ మూవీ చూడండి. జాంబీస్ మీద కూడా జాలి కలిగేటట్టు తీసారు డైరెక్టర్. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.